విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు తోటగూర కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి రూల్స్ వర్తిస్తున్నాయో సచివాలయ ఉద్యోగులకు కూడా అటువంటి రూల్స్ వర్తింపజేయాలని కోరారు. సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని, యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్ని సచివాలయ ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించారు. రాష్ట అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వైరత్నం పుట్టి, రాష్ట సహాయ అధ్యక్షులుగా ఎం రమేష్ బాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా ఎస్ హరి, రాష్ట కోశాధికారిగా టి తిరుమలయ్య, పలు విభాగాల అధ్యక్ష ఉపాధ్యక్షులను కార్యదర్శులను ఆయన ప్రకటించారు. సోదరులందరికీ నమస్కారం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఎన్నికని ఈరోజు విజయవాడలో మేము అనౌన్స్ చేయడం జరిగింది. మా ఫెడరేషన్ తరఫున నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్గానికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీని మేము ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైరత్నం పుట్టి, రాష్ట్ర సహాయ అధ్యక్షులుగా ఎస్ హరి, రాష్ట్ర కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రమేష్ బాబు, రాష్ట్ర కోశాధికారిగా తిరుమలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి రవికుమార్ రెడ్డి, కె అశోక్ కుమార్, పి మోహన్ రావు, ఎన్ రామ్ చరణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పోలా నాగబాబు, పి సిద్ధేశ్వర్ రెడ్డి, వి కరుణాకర్, పి నాగమోహన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులుగా ఎం వెంకటకిషోర్, ఎం సురేష్, కె దామోదర్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా ఎం బెల్లమ్మ, సి గీత, జి అనుష, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఏ మహేష్, పి బాలాజీ, జి వెంకట ప్రసాద్, అలీ అక్బర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కె లోకేష్, డి రాజేంద్ర ప్రసాద్, ఎస్ శివాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా మేము వారి దృష్టికి సవినయంగా కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి వీటి పరిష్కారానికి మార్గాలు చూపవలసిందిగా మేము ప్రభుత్వం వారిని సవినయంగా కోరుకుంటున్నాం. గత 2 నెలల్లో చూసుకుంటే అంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఇస్తున్న పెన్షన్లని ప్రస్తుతం సచివాలయ సిబ్బంది కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 97% పెన్షన్ను పంపిణీ చేయడం జరిగింది. 2 రోజుకి పూర్తిగా 99.5% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా సచివాలయ సిబ్బంది ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాగులు వంకలు దాటి కూడా సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సచివాలయ సిబ్బంది మా వంతు సహకారాన్ని అందించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ప్రొవిషన్ డిక్లరేషన్ కొంచెం ఆలస్యమైన కారణంగా మాకు కొన్ని బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఆ బకాయిలను కూడా వెంటనే ప్రభుత్వం వారు సహృదయంతో మంజూరు చేయాలి. 2 నోట్స్
ప్రభుత్వం వారు వెంటనే మంజూరు చేయాలని మేము ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా మనవి చేస్తున్నాం. ముఖ్య వ్యవస్థ నూతనంగా ఏర్పడింది కాబట్టి ప్రమోషన్ ఛానల్ అనేది చాలా అంటే సుమారు ఒక్కొక్క సచివాలయానికి 10 మంది ఉద్యోగులను నియమించడం జరిగింది. వివిధ విభాగాల నుంచి ఆ విభాగాల్లో పదోన్నతి ఛానల్ని ప్రమోషన్ ఛానల్ని మాకు తొందరగా ఏర్పాటు చేసి, ఎందుకంటే అత్యధిక విద్యావంతులు ఉన్న ఈ సచివాలయ వ్యవస్థలో ఎంటెక్, బీటెక్, పిహెచ్డి చాలా అత్యధిక విద్యావంతులు ఉన్నటువంటి ఈ సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం ఉపయోగించుకొని మా అందరం కూడా ముందు ముందు మాకు రావాల్సిన బకాయిలు కావచ్చు, మాకు రావాల్సిన అన్ని కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని మేము మరొకసారి కోరుకుంటున్నాం. సచివాలయ ఉద్యోగులు కూడా చాలా మంది బదిలీలు చేపట్టక, అంటే అవసరం ఉన్న వాళ్లకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఇతర గవర్నమెంట్ ఏ ఉద్యోగులకు కూడా యూనిఫామ్ అనేది లేదు, కేవలం సచివాలయ ఉద్యోగులు మాత్రం ఏకరూప దస్తులు యూనిఫామ్ వేసుకోవాలని కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వాలు దాన్ని కూడా ఈ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. సచివాలయ ఉద్యోగుల పైన అన్ని శాఖల ఉద్యోగులు అజమాయిషి చలాయిస్తున్నారు, దాన్ని కూడా ఆ బహుళ శాఖ విధానం లేకుండా ఉద్యోగులను వారి మాతృశాఖకు బదిలీ చేసి వారి దగ్గర మంచి పని తీసుకోవాలని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న అన్ని రూల్స్ కూడా సచివాలయ ఉద్యోగులకి వర్తింపజేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లీవ్స్ అయితే కావచ్చు, ప్రమోషన్స్ అయితే కావచ్చు, అన్నిటి కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఏ విధమైనటువంటి అన్ని ఉన్నాయో అవన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు వర్తించేటట్టు చేయాలని, వివిధ శాఖల ఉద్యోగుల సమస్యపై ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి ఈ వ్యవస్థలో నుంచి ఎలాంటి వర్క్ చేపించుకోవచ్చని ప్రభుత్వం కూడా ఆశించి బాగా మా సచివాలయ ఉద్యోగుల దగ్గర మంచి పనితనాన్ని తీసుకుని ప్రభుత్వాన్ని మంచి పేరు తెస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రత్నం పుట్టి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మరి మా గౌరవ అధ్యక్షులు తోటకూర కోటేశ్వర గారు చెప్పిన విధంగా మరి నూతనంగా ఏర్పడిపోయినటువంటి ప్రభుత్వంలో గౌరవనీయులు మానీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, మరి వారి నాయకత్వంలో మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకునే విధంగా మరి మా సంఘం ఎల్లవేళలా ఉద్యోగులకు అండగా ఉంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని, మరి మాకున్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి వర్గులకి, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్గులకి, అలాగే వివిధ శాఖల మంత్రివర్గులకు తీసుకుని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యల మీద నిరంతరం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని మిత్రులందరికీ కూడా ఈ సమయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.